మార్కెట్స్ అలామని ఇంకా మార్కెట్ డీటెయిల్స్ లో గనుక వెళ్ళితే 2 డేస్ గెయిన్స్ తర్వాత గనుక చూసుకుంటే మార్కెట్స్ లో మనం చూసాం ఒక స్టీప్ ఫాల్ అనేది రావడం చూసాం. పాజిటివ్ గెయిన్స్ ని ట్రెండ్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ లో ఓపెనింగ్ మార్కెట్స్ అక్కడ నుంచి చూసుకుంటే కంటిన్యూస్ ఒక డౌన్ సైడ్ బయాస్ లో నుంచి ఎక్కడ రావడం అనేది నిన్న మనం అబ్జర్వ్ చేసామని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ కనుక చూసుకుంటే 30 డేస్ పాస్ట్ 30 డేస్ తర్వాత మనం చూసుకుంటే 1 డేలో ఇంతగా కరెక్ట్ అవడం మార్కెట్స్ నిన్న మనం ఫస్ట్ టైం గా చూసామని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆగస్టు 17 ఆ తర్వాత మనం చూసుకుంటే మార్కెట్స్ 1 డేలో ఇంత కరెక్షన్ రావడం మనం నిన్నే మనం అబ్జర్వ్ చేసాం. బట్ నిన్నటి కరెక్షన్ తర్వాత కనుక చూసుకుంటే దాట్ ముఖ్యంగా గ్లోబల్ అండ్ డొమెస్టిక్ యూస్ కూడా వీక్గా ఉన్న కారణం చేత మన మార్కెట్స్ లో ఈ స్టీప్ కరెక్షన్ అనేది రావడం మనం అబ్జర్వ్ చేస్తామని చెప్పవచ్చు. ఇక ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో డైలీ ప్రారంభించడం అనేది మనం చూస్తున్నాము. బట్ ఒక పాజిటివ్ ఒక చిన్న గ్యాప్ అప్ లోపల మార్కెట్స్ అక్కడ నుంచి కనుక చూసుకుంటే ఒక డిప్ అనేది వచ్చినప్పటికీ ఏదైనా ఒక మంచి రికవరీ రావడం చూస్తే ప్రస్తుతం మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో ఒక అప్సైడ్ ఫార్మాట్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయని చెప్పవచ్చు. ఈ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 78 పాయింట్స్ అప్పుడు 11,000 అబోవ్ చూసుకుంటే 11,300 ప్రస్తుతం మనం చూసుకుంటే 107 పాయింట్స్ పాజిటివ్ 11,033 ట్రెండింగ్ హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చినట్లయితే 285 పాయింట్స్ అప్పుడు 37,233 ప్రజెంట్ 372 పాయింట్స్ పాజిటివ్ 37,330 ట్రెండింగ్ హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 156 పాయింట్స్ అప్పుడు నిన్నటి క్లోజింగ్ కి 27,885 ప్రస్తుతం 269 పాయింట్స్ పాజిటివ్గా 27,998 ట్రేడింగ్ హోల్డ్ చేస్తుందని చెప్పొచ్చు. బ్యాంక్స్ లో నిన్నటి హెవీ కరెక్షన్ తర్వాత మనం చూసుకుంటే ఈ రోజు కొంత పాజిటివ్ మూవ్స్ అనేది చూస్తున్నాం. పాజిటివ్ ఫ్లాట్ డేస్ లో బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ట్రేడర్లు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ టాప్ గేమ్స్ అండ్ లిస్ట్ లో లూజర్స్ లిస్ట్ లో చూసుకుంటే జీన్ టైం ఒకటి టాప్ గేమ్స్ లిస్ట్ లో ట్రేడర్ తో టాప్ అయ్యాక ఒక 5% వరకు అప్సైడ్ అనేది చూస్తున్నాం. యూపీఎం 4% పైగా ట్రేడర్ తో వేదంతా 3.79%, టాటా స్టీల్ 3.5%, బజాజ్ ఫిన్సర్ ఒక 3% వరకు అప్సైడ్ ఫార్మాట్ లో ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. కొంతవరకు మనం చూసుకుంటే మెటల్స్ లో ఈ రోజు ఒక చిన్న రికవరీ ర్యాలీ అనేది రావడం చూస్తాము. కంటిన్యూస్ ఒక ఫ్యూ డేస్ డౌన్ ట్రెండ్ తర్వాత చూస్తే ఈ రోజు ఒక చిన్న రికవరీ మూవ్ అనేది రావడం చూస్తామని చెప్పొచ్చు. ప్రస్తుతం బిజినెస్ లో కొంతవరకు మెటల్స్ కి చెందిన స్టాక్స్ కూడా కనిపిస్తున్నాయి. వేదంతా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ అనేవి ఉన్నాయి. అండ్ నిఫ్టీ లూజెస్ లో కనుక వెళ్ళినట్టయితే సన్ఫార్మ్ ఒకటి టాప్ లూజర్ లో ఉంది, 5.5% వరకు నెగిటివ్ అండ్ డాక్టర్ డీలర్స్ ఒక 3%, కోల్ ఇండియా 2.5%, విప్రో 1.5%, కోటక్ మహీంద్రా 1% వరకు డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు ఎక్కువగా కరెక్ట్ అవుతున్న సెక్టర్ ఏదైనా ఉంది అంటే కరెక్షన్ లో ట్రేడ్ అవుతున్న సెక్టర్ అది ఫార్మా గా మనం చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈరోజు కంప్లీట్ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే హైయర్ లెవెల్స్ నుంచి హెవీ కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ముఖ్యంగా డాక్టర్ రెడ్డిస్ లో లాస్ట్ ఒక 20 మినిట్స్ బ్యాక్ ఒక చిన్న మంచి రికవరీ చూసాము కొంత లోయర్ లెవెల్స్ నుంచి. బట్ ఓవరాల్ గా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కంప్లీట్ గా ఫార్మాలో అటు సన్ ఫార్మా కావచ్చు, డాక్టర్ రెడ్డిస్, సిప్లా, లుఫెన్, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే హెవీగా కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. ఇక అట్ ద సేమ్ టైం మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ ఏ స్టాక్స్ లో కొంత పాజిటివ్ మూవ్స్ అనేది మనం చూస్తామని చెప్పొచ్చు. మార్నింగ్ కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే కొంత బెటర్గానే కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ ప్రస్తుతం డిక్లైన్స్ తో పోలిస్తే కొంత హయ్యర్ సైడ్ లో ఉన్నాయి. 897 గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుందో 745 గా డిక్లైన్సెస్ ప్రస్తుతం ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ లో కనుక వెళ్ళినట్టయితే ఎస్జీఎక్స్ నిఫ్టీ 106 పాయింట్స్ పాజిటివ్గా 11,027 మీద ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా ఒక పాజిటివ్ లెవెన్ తో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు నికై 193 పాయింట్స్, చై టైమ్స్ 8 పాయింట్స్, హ్యాంగ్సెన్ 119 పాయింట్స్, తైవాన్ నెక్స్ 82 పాయింట్స్, కోస్పీ 13 పాయింట్స్, అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 21 పాయింట్స్ వరకు పాజిటివ్ అవుట్లుక్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక రూపీ కనుక చూసుకున్నట్టయితే 40 పైసా హయ్యర్ సైడ్ తో 71 ఈరోజు డేని కొంత హయ్యర్ గా ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఇక బీసీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్ లో కనుక చూసుకున్నట్టయితే అపోలో హాస్పిటల్ 7.5%, రిలయన్స్ ఇన్ఫ్రా 6.5%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 6% పైగా అప్ ట్రెండ్ లో ఉండగా జిందాల్ స్టీల్, ఫెడరల్ బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక 2.5 to 3.5% మధ్య అప్సైడ్ మూమెంటమ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్ లో కనుక చూసుకున్నట్టయితే ఇంకా టూ స్మాల్ క్యాప్ గెయినర్స్ లో కనుక చూస్తే ఈరోజు మనం చూస్తున్నాము ఓవరాల్ గా కొంత స్మాల్ క్యాప్ గెయిన్ స్టాక్స్ కూడా చూసుకున్నట్టయితే కొంత బెటర్ గానే కనిపిస్తున్నాయి. లైక్ ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఒక 20% వరకు అప్సైడ్ లో ఉంది. ద సేమ్ టైమ్ జీలర్న్ 6%, ఎరోస్ ఇంటర్నేషనల్ 5%, క్యామ్లిన్ ఫైన్ సెన్సెస్ 5%, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 5%, కావేరీ సీడ్స్, ద సేమ్ టైం న్యూల్యాండ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఒక 4% వరకు
అప్ సైడ్ మొమెంటంలో ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ చేసేందుకు చెడస్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మన మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తున్నాము, నిన్నటి హెవీ కరెక్షన్ తర్వాత కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్లో ఈరోజు ఒక పాజిటివ్ మూమెంటం అనేది మనం చూస్తున్నామని చెప్పొచ్చు. నిన్న మనం చూసాము కొంత పాజిటివ్ లెవెల్స్, ఒక చిన్న అప్సైడ్ ధోరణి నుంచి మార్కెట్స్లో ఒక స్టీప్ ఫాల్ అనేది రావడం చూసాము. పాస్ట్ ఒక 30 డేస్ తర్వాత 1 డేలో ముఖ్యంగా ఈ రేంజ్ ఆఫ్ కరెక్షన్ రావడం మనం నిన్న చూసామని చెప్పొచ్చు. అండ్ దట్టు కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఒక చిన్న గ్యాప్లో మార్కెట్స్ ఓపెన్ అయినప్పటికీ అది కొంత సస్టైన్ చేసుకోలేకపోయింది. ఫస్ట్ ఫ్యూ అవర్స్లో కొంత ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక చిన్నపాటి డిప్ అనేది వచ్చినప్పటికీ అగైన్ ఒక షార్ప్ రికవరీ అనేది కనిపించింది. ప్రస్తుతం మార్కెట్స్ కొంత అప్సైడ్లో కొంత స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి, కొంత సస్టైన్ చేసుకుంటున్నాయని చెప్పొచ్చు ఒక పాజిటివిటీని. సో మీరు మోనిటైజేషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నారు? సో ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఎలాంటి మూమెంటం అనేది మనం చూడొచ్చు అంటారు? సో నిన్న చెప్పుకోవడం జరిగింది 10,800 నుంచి 11,180 ఆ జోన్ వరకు వచ్చిన బౌన్స్ కౌంటర్ ట్రెండ్ బౌన్స్ అని. సో అది కంప్లీట్ అయిపోయింది. నిన్న లాస్ట్ అవర్లో హెవీ సెల్లింగ్ కూడా రావడం చూసాం మనం. సో హయ్యర్ లెవెల్స్ నుంచి గమనిస్తే నియర్లీ నిఫ్టీ ఒక దాంట్లోనే 245 పాయింట్స్ వరకు డిప్ అనేది చూసాం మనం హయ్యర్ లెవెల్స్ నుంచి. కాకపోతే ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, అయినప్పటికీ ట్రెండ్ అనేది ఇంకా నెగిటివ్గానే ఉంది. కాబట్టి ఇలాంటి బౌన్సెస్ అనేది మనకి డే ఎండ్లోకి వచ్చేసరికి సస్టైన్ అవ్వడం చాలా కష్టం. మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రాడేలో 11,050 వరకు బౌన్స్ వచ్చినప్పటికీ హయ్యర్ లెవెల్స్ దాన్ని క్రాస్ చేయలేకపోయింది. మళ్ళీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 10,900 అనేది ఫస్ట్ సపోర్ట్గా ఉంటుంది. అది కనుక బ్రేక్ డౌన్ అయితే 10,800 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ ఇది కూడా లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవ్వడం కష్టంగా మారింది బ్యాంక్ నిఫ్టీకి. కాబట్టి హయ్యర్ లెవెల్స్ నుంచి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే మార్కెట్ ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాజిటివ్ మూమెంటం డే ఎండ్ వరకు కంటిన్యూ అవ్వడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఫాలో అయ్యి బ్యాంక్ అనేది మిస్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఈ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెష్ బయింగ్ అనేది కొద్దిగా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా మనకి రేపు 15th ఆగస్టు మన మార్కెట్స్ హాలిడే కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్లోనే మనకి వీక్లీ సెటిల్మెంట్ కూడా ఉంది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్. కాబట్టి బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో సెకండ్ హాఫ్లో హెవీ సెల్లింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ షార్ట్ సెల్లింగ్ పొజిషన్ అనేది బిగిన్ చేసుకోవాలని చెప్తాను. లోయర్ లెవెల్స్లో వచ్చేసరికి నిన్నటి లోయర్ లెవెల్స్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పటికీ సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉంది, ట్రెండ్ అనేది ఇంకా డౌన్లోనే ఉంది. కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్కి అయితే ఇది అనుకూలం కాదు. లాంగ్ పొజిషన్స్ ఏదైనా స్టక్ అయి ఉంటే కనుక అది ఎగ్జిట్ తీసుకోవాల్సిన సమయం అనే చెప్తాను. సో మనకు ఓవరాల్గా 11,200 అనేది నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉంటుంది. సో దాని కింద ఉన్నంత వరకు ఈ డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో 10,800 కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. వొలాటిలిటీ ఇండెక్స్ ఈరోజు కొద్దిగా కూల్ ఆఫ్ అయింది, అయినప్పటికీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారి, ఓవరాల్గా మనం చూస్తున్నాము ఈరోజు కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ ఫార్మా ఇండెక్స్ ఒకటి బాగా వీక్గా ట్రేడ్ అవుతోంది. ఫార్మాలోని అన్ని స్టాక్స్లో కూడా ఈరోజు హెవీ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము. లైక్ డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, సన్ ఫార్మా, లుపెన్, ఇందాక అనుకున్నట్టుగా సిప్లా, ఇవన్నీ కూడా ఫార్మాలోని మేజర్ స్టాక్స్ అన్నీ కూడా కొంతవరకు వెయిటేజ్ పరంగా కూడా గుడ్ స్టాక్స్ అయిన స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే హెవీ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. అసలు రీజన్ ఏంటంటారు ఓవరాల్గా ఫార్మాలో ఇంతలా కరెక్షన్ రావడానికి? డాక్టర్ రెడ్డీస్ మనం చూస్తున్నాము కొంత రికవరీ అనేది, ఒక మంచి రికవరీ చూసాము. ఆల్మోస్ట్ 130 to 140 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది రావడం చూసాం. బట్ అక్కడ నుంచి ఒక మంచి రికవరీ అనేది ప్రస్తుతం కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు కూడా ఒక రికవరీ అనేది రావడం చూస్తున్నాము. 140 లెవెల్స్ నుంచి ప్రస్తుతం 70 ఆ లెవెల్లో డాక్టర్ రెడ్డీస్ కరెక్షన్లో మూవ్ అవుతోంది. సో ఈ మేజర్ కరెక్షన్కి గల ఈ మేజర్ కరెక్షన్కి రీజన్ ఏంటంటారు? మీరు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? సో ఫార్మా స్పేస్లో కొంతవరకు ఈ రోజుకి కనుక చూసుకున్నట్టయితే ఇదే సెల్లింగ్ అనేది కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారు? సో డాక్టర్ రెడ్డీస్లో ఈ సెల్లింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఆ నియర్లీ 2,900 లెవెల్స్ దగ్గర నుంచి
2400 అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ లెవెల్స్ వస్తే బయ్యింగ్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవడం కూడా జరిగింది. సో మేజర్ ట్రెండ్ అప్ సైడ్లో ఉంది, షార్ట్ టైమ్ డౌన్ సైడ్లో ఉందని చెప్పడం జరిగింది. సో షార్ట్ టైమ్ కరెక్షన్ అనేది నియర్లీ ఈ రోజు లోయర్ లెవెల్స్ దగ్గరలో ఫినిషింగ్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. సో 2350-2300 అనేది డాక్టర్ రెడ్డిస్కి సపోర్ట్గా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది డాక్టర్ రెడ్డిస్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది సస్టైన్ అవ్వగలిగితే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ రీసెంట్గా వచ్చిన 2900 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఆల్మోస్ట్ ఫార్మా సెక్టర్ అంతా కూడా ఇదే సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది. కాబట్టి ఈ కరెక్షన్స్ అనేది ఫార్మాలో లాంగ్ పొజిషన్స్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, మనం చూస్తున్నాం ముఖ్యంగా డాక్టర్ రెడ్డిస్ గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం కూడా జరుగుతోంది. ఆల్మోస్ట్ 2525 ఆ లెవెల్ నుండి కూడా డాక్టర్ రెడ్డిస్లో కరెక్షన్ అనేది మనం చూసాము, ఒక స్టీప్ ఫాల్ అనేది రావడం అబ్జర్వ్ చేశాము. సో ఈ కరెక్షన్ని కనుక చూసుకున్నట్టయితే ఒక బయింగ్ పాయింట్గా మీరు అన్నట్టు ఈ లెవెల్ని ఒక బయింగ్ పాయింట్గా అజ్యూమ్ చేసుకొని ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ వ్యూతో పొజిషన్స్కి అటెంప్ట్ చేయొచ్చు అంటారా, లేదా ఇక్కడ నుంచి మరికొంత కరెక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డాక్టర్ రెడ్డిస్లో కరెంట్ లెవెల్స్ అయితే ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని ఒక లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో 2400-2300 మధ్యలో సపోర్ట్ అనేది తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యి లాంగ్ టైమ్ అప్ సైడ్ ట్రెండ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కరెక్షన్స్లో డాక్టర్ రెడ్డిస్ కానీ సన్ ఫార్మా కానీ ఇలాంటి స్టాక్స్ ఈ కరెక్షన్స్లో కొద్ది కొద్ది అక్యుమిలేషన్ చేసుకోవచ్చు. లాంగ్ మీడియం టు లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి అనుకూలమైన లెవెల్స్ అనే చెప్పొచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా అబ్జర్వ్ చేసినట్టయితే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి టెక్నికలీ ఒక మంచి అప్ మూలో ట్రేడ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము, 60-65 పాయింట్స్ వరకు ఒక అప్ సైడ్ మూవ్ అనేది ఇందులో కనిపిస్తోంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే హయ్యర్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు, అటు రెసిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ ఎదుర్కోవచ్చు అంటారు? శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ యా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ట్రెండ్ అయితే మనకి లాస్ట్ వన్ ఇయర్గా గమనిస్తే ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ ఉంది, డౌన్ సైడ్ డ్రిఫ్ట్ అవుతూ వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో దీనికి 950 అన్నది క్రూషియల్ సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా హయ్యర్ లెవెల్స్లో 1100 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉంటుంది. సో ఏదైనా బౌన్స్ వచ్చినా పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే మనకు లాస్ట్ 6-8 మంత్స్ టైం పీరియడ్ కనుక గమనిస్తే రెసిస్టెన్స్ వరకు వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ రావడం చూస్తున్నాం. కాబట్టి 1100 కింద ఉన్నంత వరకు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో బౌన్సెస్ అనేది సస్టైన్ అవ్వడం కొద్దిగా కష్టమే. ఓవరాల్గా 900-950 సపోర్ట్ని మళ్ళీ బ్రేక్డౌన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే రాబోయే రోజుల్లో. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత ఫైనాన్షియల్ స్పేస్ స్టాక్స్లో కొంత అవుట్ పర్ఫార్మింగ్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. కంప్లీట్గా కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ కనుక చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ స్పేస్ ఒకటి ఈరోజు బెటర్గానే ట్రేడ్ అవుతోంది. సో మీరు ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే ఈ స్పేస్లో ముఖ్యంగా ఎలాంటి యాక్షన్ని చూస్తున్నారు, కొంతవరకు ఇది సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? హౌసింగ్ ఫైనాన్స్ యా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చూసిన మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత ఒక కౌంటర్ ట్రెండ్ బౌన్స్ అనేది రావడం చూస్తున్నాం. కాకపోతే ఈరోజు ఆ కౌంటర్ ట్రెండ్ బౌన్స్ కూడా ఒక రివర్సల్ ప్యాటర్న్లోకి మారింది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో మనం లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక బౌన్స్ చూసాం, కాబట్టి మళ్ళీ అది ప్రాఫిట్ బుకింగ్లోకి మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది, పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్యాటర్న్స్ ఇంకా కనిపించట్లేదు. కాబట్టి ఈ బౌన్సెస్ని యూస్ చేసుకొని ఇంకా ఏదైనా లాంగ్ పొజిషన్స్లో స్టక్ అయి ఉంటే కనుక ఇది ఎగ్జిట్ పాయింట్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. శ్రీనివాసన్ మెయిల్ చూశారు, మారుతి 5500 PE 75 తీసుకున్నారు అండ్ ICICI 410 PE 6.5 హోల్డ్ చేస్తున్నారు. ఈ ఆగస్టు సిరీస్ది హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ ICICI 410 PE 6.5 పుట్ ఆప్షన్, మారుతి 5500 పుట్ 75 రెండు కూడా ఈ సిరీస్కి హోల్డ్ ఆర్ ఎగ్జిట్. చూడండి, మారుతి 5500
పుట్ ఆప్షన్ తీసుకున్నారు, కొద్దిగా అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో మీకు దీంట్లో ప్రాఫిట్ రావాలి అంటే ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా 400 పాయింట్స్ డిప్ వస్తేనే మీ పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మీరు పుట్ కానీ కాల్ ఆప్షన్ కానీ రెండు తీసుకునేప్పుడు నియర్ ఇన్ ది మనీ పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ ప్రిపేర్ చేయండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్ రావాలి, ప్రాఫిట్లోకి రావాలంటే కొద్ది సమయం అయితే పడుతుంది. సో ఉన్న పుట్ ఆప్షన్ని హోల్డ్ చేయండి. ఓవర్ ద పీరియడ్ ఇది 5400 ఆ జోన్ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా టైం పీరియడ్ కూడా ఉంది కాబట్టి ఉన్న పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి మారుతిలో. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ 410 పుట్ ఆప్షన్. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ 410 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తాను. నిన్న ముఖ్యంగా ఒక రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది, కాకపోతే ఈరోజు దానికి కౌంటర్గా ఒక పాజిటివ్ సెషన్ అయితే కనిపిస్తుంది. సో ఈరోజు క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అన్నది చూడండి. నా ఉద్దేశంలో ఇది 422-423 కింద ఉన్నంత వరకు మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు టైం పీరియడ్ కూడా ఉంది కాబట్టి రెండు పుట్ ఆప్షన్స్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ తీసుకుందాము. మూర్తి మెయిల్ చేశారు, విప్రో అరౌండ్ 300 షేర్స్ 320లో తీసుకున్నారు, ప్రస్తుతం ఇవి బైబ్యాక్ ఆఫర్లో ఉన్నాయి. సో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ, ఏదైనా ఐటీ స్పేస్లోని మరో స్టాక్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. వేర్ ఈ ప్రైజ్ ఈ ప్రైస్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, లైక్ ఈ అమౌంట్ని అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? సో మీకు ఐటీ సెక్టర్లోనే ఉండాలి అనుకుంటే నా ఉద్దేశంలో స్ట్రాంగ్గా ఉన్న టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ మీరు కరెక్షన్స్లో కొనుక్కోవచ్చండి. కాకపోతే గమనించాల్సిందంటే ఐటీ సెక్టర్ ఇండెక్స్ కూడా మనకి ప్యాటర్న్ కనుక గమనిస్తే డౌన్ సైడ్ ప్యాటర్న్లోకి ఎంటర్ అయింది, కాబట్టి మీకు ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు లేవు. సో షార్ట్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ వీటిల్లో కూడా కరెక్షన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తొందరపడి ఈ విప్రో నుంచి షిఫ్ట్ అవ్వడం కన్నా కొద్దిగా డిప్స్ వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్తాను. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం మనం. హైదరాబాద్ నుండి రాజా కాలర్ ఉన్నారు. హలో, హలో, ఎస్ చెప్పండి అండి. హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంగ్ టర్మ్ కి తీసుకోవాలనుకుంటున్నారు? చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం మీరు తీసుకోవచ్చా అంటే స్టాక్ వైజ్గా బాగానే ఉంటుందండి, కాకపోతే ట్రెండ్ అనేది ఇంకా డౌన్ సైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీకు లోయర్ లెవెల్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అకామిడేషన్ అయినా చేసుకోండి. సో ఇప్పుడున్న కండిషన్స్లో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే కరెక్ట్ సూటబుల్ కాదు, కాబట్టి మీరు ఎస్ఐపీ మెథడ్లో చూస్ చేసుకోండి. ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అకామిడేషన్ చేస్తూ వెళ్ళండి, లాంగ్ టైంలో బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కరెక్షన్స్ వచ్చినప్పటికీ మార్కెట్ రికవరీ అనేది జరిగినప్పుడు ఇలాంటి స్టాక్స్లోనే ఫస్ట్ రికవరీ అనేది కనిపిస్తుంది. ఎక్కడ వరకు కరెక్షన్ వస్తుంది మనం ఇప్పుడే చెప్పడం కష్టం, కాబట్టి ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అకామిడేషన్ చేసుకోండి. విజయవాడ నుండి రాజారావు కాలర్ ఉన్నారు. హలో, హలో, యా చెప్పండి. ఓకే, కిందకొచ్చింది, ఎక్కడ కొనాలి? డిఎల్ఎఫ్ మీరు 190 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు, ప్రజెంట్ 175 దగ్గరలో ట్రేడ్ అవుతుందండి. సో ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి, ఇప్పుడే యావరేజ్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ అన్నారు, 315లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్కు దగ్గరలో బై చేసుకున్నారు, కాబట్టి మీకు కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ అనేది కనిపిస్తుంది. సో ఇది ప్రజెంట్ 268 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మీరు దీంట్లో యావరేజ్ చేయొచ్చా అంటే ఈ కరెంట్ లెవెల్స్లో యావరేజ్ చేయడం కన్నా ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. రాబోయే రోజులు ఏమైనా డిప్స్ వస్తే 210-200 మధ్యలో ఒక రాబోయే రోజుల్లో వస్తే మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కరెంట్ లెవెల్స్లో మాత్రం యావరేజ్ చేయకండి, ఉన్నదాన్ని మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తణుకు నుండి నాగేశ్వరరావు. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే అండి. నాగేష్ గారు చెప్పండి. అదే నిఫ్టీ ఈ లెవెల్లో షార్ట్ వేయచ్చు అంటారా?
ఓకే ఇంట్రాడే కోసం అండి ఇంట్రాడే కడుగుతున్నారా ఆ ఇంట్రాడే కండి ఓకే సో నిఫ్టీ ఓవరాల్ గా పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ జోన్ లో ఉందండి మీరు ఇంట్రాడే లో ఎక్కడ వరకు వస్తుంది మనం ఇప్పుడే చెప్పడం కష్టం సో మీరు చేయగలుగుతాను మీరు హైయర్ లెవెల్స్ లో స్టాప్ లాస్ పెట్టుకోగలుగుతాను అంటే 11,200 స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్టీప్ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు స్టాప్ లాసెస్ అనేది కొద్దిగా డిస్టెన్స్ లో ఉంటాయి సో నియర్ స్టాప్ లాస్ మీరు పెట్టుకుంటే హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఆ రిస్క్ అయితే ఉంటుంది కాబట్టి 11,200 స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి దాని కింద ఉన్నంత వరకు ఇది నా ఉద్దేశంలో మళ్ళీ ఒకసారి 10,900 ఆ జోన్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి తెనాలి నుండి కృష్ణ కాలర్ ఉన్నారు హలో నమస్తే మేడం నమస్తే కృష్ణ గారు చెప్పండి ఓకే TCS ఓకే 2100 పుట్ ఎక్కడ తీసుకున్నారు ఓకే అండి ఈ సిరీస్ కన్ తీసుకున్నారా అవును ఈ సిరీస్ ఓకే సరే ఇందాక చెప్పడం జరిగిందండి మీరు అవుట్ ఆఫ్ ది మనీ ఇప్పుడు పుట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేశారు సో ప్రజెంట్ లెవెల్స్ వచ్చేసి 2178 దగ్గరలో ట్రేడ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా ఒక 80 పాయింట్స్ డిప్ వస్తేనే మీ 2100 పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ అనేది బిగిన్ అవుతుంది సో అది ఎప్పుడు వస్తుంది నా ఉద్దేశంలో ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు టైం పీరియడ్ కూడా ఉంది కాబట్టి పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను ఓకే నెక్స్ట్ మెయిల్ తీసుకుందాము రాజేష్ మెయిల్ చూశారు సిప్లా అరౌండ్ 506లో తీసుకున్నారు ప్రస్తుతం 474 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతోంది ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా ఒక 100 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు 506లో యా 506లో తీసుకున్నారు ఫ్రెండ్స్ 506 అంటే మీరు మంచి ఫాలోయింగ్ మార్కెట్లో అంటే కరెక్షన్ తర్వాతే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఉన్నదాన్ని హోల్డ్ చేయండి నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ డిఫెన్సివ్ సెక్టర్గానే ఫార్మా సెక్టర్లోనే ఉంది కాబట్టి బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఆల్మోస్ట్ ఇది కంటిన్యూస్ బౌన్స్ తర్వాత 580 దగ్గర నుంచి కరెక్షన్ అనేది బిగిన్ అయింది అంటే ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి 100 పాయింట్స్ కరెక్షన్ కూడా జరిగిపోయింది కొద్దిగా లోయర్ లెవెల్స్లో ప్రైసెస్ అనేది స్టెబిలైజ్ కావాలండి స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ అప్సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో మీరు ఈక్విటీస్లోనే ఉన్నారు కాబట్టి తొందరపడి అమ్ముకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు ఉన్నదాన్ని హోల్డ్ చేయండి కొద్ది రోజులు కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ అప్సైడ్ ట్రెండ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ మెయిల్ చూద్దాం విశ్వేశ్వరరావు మెయిల్ చేశారు ఐడిబిఐ 1500 షేర్స్ని 44లో తీసుకున్నారు లాంగ్ టర్మ్కి ఇది కంటిన్యూస్గా కరెక్ట్ అవుతుంది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు అండ్ సెయిల్ అరౌండ్ 66లో 1500 షేర్స్ తీసుకున్నారు ఇది కూడా హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు సెయిల్ 66 ఐడిబిఐ 44 చూడండి ఐడిబిఐ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారండి 44 1500 క్వాంటిటీ ఇది ప్రజెంట్ 36 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది సో దీంట్లో ఎప్పుడు రికవరీ వస్తుందనేది చెప్పడం కష్టమండి ఓవరాల్గా మనకి రాబోయే 1-1.5 ఇయర్గా ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టర్ అనేది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్నదాన్ని మీరు హోల్డ్ చేయండి బౌన్స్ వచ్చినప్పుడు మీ లాంగ్ ఎక్స్పోజర్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఒకేసారి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి బౌన్స్ వచ్చినప్పుడల్లా కొద్ది కొద్దిగా స్టాక్ నుంచి అమ్ముకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి సో ఇమ్మీడియట్గా బౌన్స్ మేజర్ బౌన్స్ అనేది రాకపోవచ్చు అండి దీంట్లో సేల్ మీరు 66లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు ప్రజెంట్ 36 దగ్గరలో ట్రేడ్ అవుతుంది సో దీని రెసిస్టెన్స్ వచ్చేసి 45 రూపీస్ దగ్గరలో కనిపిస్తుంది సో 66 ప్రైస్ అయితే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు సో రాబోయే ఏదైనా మార్కెట్లో కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ నుంచి ఇంప్రూవ్ అయ్యి పాజిటివ్ సెంటిమెంట్లోకి మారిన తర్వాత ఈ స్టాక్లో అప్సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాకపోతే 1-1.5 ఇయర్ రాబోయే కాలంలో గమనిస్తే ఈ మెటల్ సెక్టర్ అనేది అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యావరేజింగ్ వెళ్ళకండి బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గరలో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి కాకపోతే యావరేజింగ్ మాత్రం చేయకండి ఓకే నెక్స్ట్ మెయిల్ చూద్దాము జిఎంఆర్ 16.68లో తీసుకున్నారు సో ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు అండ్ ఎన్సిసి 69 దగ్గర తీసుకున్నారు లాంగ్ టర్మ్కి రెండు కూడా సో హోల్డ్ ఆర్ ఎగ్జిట్ జిఎంఆర్ జిఎంఆర్ 16.68
అండ్ ఎన్సిసి 69. జిఎంఆర్ పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైన స్టాక్ అయితే కాదండి. పెద్దగా సైడ్ వేస్లో ఒక లిమిటెడ్ ప్రైస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. మీరు 1660 దగ్గర బై చేస్తున్నారు, ఇప్పుడున్న కండిషన్ ప్రకారం 16 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో పెద్ద ట్రెండ్స్ కూడా పెద్దగా లేవండి చెప్పుకోవడానికి. కాబట్టి ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు లాంగ్స్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎన్సిసి 69లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు, ప్రజెంట్ వచ్చేసి 62 దగ్గరలో ఉంది. సో ఇది న్యూ 52 వీక్ లోయర్ లెవెల్స్ని రికార్డ్ చేసిందండి. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక 10% 15% డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో బౌన్స్ వచ్చినప్పుడు మీ బయింగ్ ప్రైస్ వస్తే మీరు అక్కడ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి మేజర్గా లాంగ్ టైంలో అప్ సైడ్ వెళ్తుందంటే అప్ సైడ్ రావడానికి ముందుగా డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ ఉన్నది. మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక లాంగ్ ఎక్స్పోజర్ తగ్గించుకోండి. ఓకే, శ్రీనివాసరావు మెయిల్ చేశారు, ఈ లెవెల్లో ఎన్సిసి బయింగ్కి వెళ్ళొచ్చుంటారా అని అడుగుతున్నారు సురదేవ్ గారు. ఎన్సిసి ఈ లెవెల్లో, సో నేను ఇందాక చెప్పడం జరిగిందండి 52 వీక్ లోయర్ లెవెల్స్ ఏ స్టాక్ అయితే వస్తుందో దాన్ని ముఖ్యంగా లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి అవాయిడ్ చేయమనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా మార్కెట్స్లో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ 52 వీక్ లోయర్ లెవెల్స్ ఏవైతే స్టాక్స్ టచ్ చేస్తాయో వాటిలో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రస్తుతానికి క్యాష్లోనే ఉండండి. ఇంకా లోయర్ లెవెల్స్ వస్తే మీరు కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకునే దాని గురించి ఆలోచించవచ్చు. కాకపోతే ఈ కరెంట్ లెవెల్స్లో మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే సురదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ వైజ్లో చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ట్రెండ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూడు చూసుకున్నట్టయితే ఒక స్టడీగా మార్కెట్స్లో మొమెంటం అనేది మనం చూస్తున్నాము. సో టర్మ్స్, మార్కెట్ టర్మ్స్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఈ పాజిటివిటీ అనేది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? లేదా ఇందాక మీరు అన్నారు కొంతవరకు బ్యాంక్స్ ఈరోజు ఎక్స్పైరీ చూస్తున్నాము, సో దానిలో సెల్లింగ్ అనేది వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దాని ప్రభావం చేత అగైన్ సెకండ్ హాఫ్లో ఏమైనా మనం మార్కెట్స్లో కరెక్షన్ చూడొచ్చుంటారా? చూడండి, ఇప్పుడున్న టెక్నికల్ ఇండికేటర్స్ కానీ టెక్నికల్ ప్యాటర్న్స్ కనుక గమనిస్తే సెకండ్ హాఫ్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా బౌన్స్ ఇంట్రాడేలో వచ్చిందంతా డే ఎండ్ వరకు కంటిన్యూ అవుతుందంటే కొద్దిగా కష్టమని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సురదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 11 AM. స్టే విత్ అస్.